ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత రాత్రి వరకు కూడా ఉధృతంగా ప్రవహించినటువంటి కృష్ణానది కాస్తంత తగ్గటం జరిగింది. నిన్నటి వరకు 12 లక్షల క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేయటం జరిగింది. అలాంటిది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీటిని యథావిధిగా కిందకు విడుదల చేస్తున్నారు. అయితే బుడమేరు వాగు కెపాసిటీ 15,000 క్యూసెక్లే అయినప్పటికీ కూడా భారీగా దానికి వరద వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆపలేనటువంటి పరిస్థితి. దానివల్లే అజిత్ సింగ్ నగర్, అలాగే పక్కన ఉన్నటువంటి రాజరాజేశ్వరపేట మిల్క్ ఫ్యాక్టరీ ఏరియా, పైపుల రోడ్డు, ఇలా కొన్ని మునగటం జరిగిందని, పరిమితికి మించి వరద ఒక్కసారి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి అధికారులు తెలియజేయటం జరిగింది. అలాగే ప్రస్తుతం బుడమేరు వాగు కూడా ప్రవాహం తగ్గిందని, కృష్ణానదికి వచ్చేటువంటి ఇన్ఫ్లో కూడా తగ్గిందని, దీని కారణంగా లోతట్టు ప్రాంతాలకి సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి నీరు కూడా తగ్గిందని, అయితే వచ్చే 2-3 రోజుల్లో మరలా వరద పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కర్ణాటక దగ్గర నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తుందని, ఇప్పటికే శ్రీశైలం గేట్లు వెత్తటం జరిగిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచెంతుల పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జలాశయాల నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారని, ఈ నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచే సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే 2 రోజుల్లో మరింత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరొకసారి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అధికారుల అంచనా. జన సైనికుల మీద మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, గత ఆదివారం మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లటం, పవన్ కళ్యాణ్కు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయటం, దానికి పేర్ని నాని నిరాకరించి పట్టించుకోనటువంటి నేపథ్యంలో ఆయన మీద కోడిగుడ్లతోటి దాడి చేయటం, అలాగే ఆయన కారుని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయటంలో కారు అద్దాలు పగలటం, పోలీసుల సహాయంతో పేర్ని నాని అక్కడి నుంచి తప్పించుకుని మచిలీపట్నం రావటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పేర్ని నాని మచిలీపట్నం చేరుకున్న తర్వాత జన సైనికుల మీద కేసు నమోదు చేయటం జరిగింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ ఆ ఘటనలో పాల్గొన్నటువంటి పలువురు జనసేన కార్యకర్తల మీద 0 FIR నమోదు చేయటం జరిగింది. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వారిలో మహిళలు కూడా ఉండటం అనేది గమనార్హం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబుని అరెస్టు చేయించడం అనేది అతిపెద్ద తప్పు ఆయన చేసింది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అధికారులను కక్ష సాధింపు చర్యలకు గురి చేయటం, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సీఎంల మాట వినటమే మానేస్తారు, చంద్రబాబుని అరెస్టు చేయటం, అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, ఈ కారణాలే ప్రజల్లో వ్యతిరేకతను తీసుకువచ్చి ఉంటాయి, ఈ కారణం చేతే ప్రభుత్వం మారి ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, అందుకే తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆదాయం 900 కోట్లుగా ఆయన చూపించడం జరిగిందని, మరి అలాంటి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తి రేపు 11వ తారీఖు మార్గదర్శి మీద ఉన్నటువంటి కేసు వాయిదాలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అఫడవిట్ దాఖలు చేయాలి అని కూడా ఆయన కోరటం జరిగింది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లే విజయవాడకు ఇంత భారీ స్థాయిలో వరదలు వచ్చినాయని చెప్పి వ్యాఖ్యానించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి జనసేన ప్రధాన కార్యదర్శి, జనసేన నేత నాగబాబు స్పందించడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ అలాగే మాట్లాడుతూ కూడా ఒక కంటెంట్ చెప్పడం జరిగింది. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే 3 ఏళ్ల క్రితం అన్నమయ్య డ్యామ్కి జరిగినటువంటిది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని, దీని కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారని, 1,000,000 మంది నిరాశ్రయులు అవ్వటం, 1,000,000 పశువులు వరదలో కొట్టుకుపోవటం, ఈ రోజుకి ఇంకా చాలామంది గుడారాల్లో టెంటల్లో నివసిస్తున్నటువంటి దుస్థితిని చూస్తున్నాము అని చెప్పి ఆయన
తెలియజేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి చెయ్యడికి దగ్గరలో ఇసుక తవ్వకాలు జరుపుతారని, ఆ ఇసుక తవ్వటం కోసం నదిలోకి దిగినటువంటి లారీలు బయటకు వచ్చేదాకా వరద ఉధృతి పెరుగుతున్నప్పటికీ కూడా గేట్లు తెరవద్దని చెప్పి అధికారుల్ని అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగింది అనేది అప్పటి వార్తలని. సో అది మానవ తప్పిదమని, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి గత ముఖ్యమంత్రికి ఇలాంటివి తెలియవు, ఇప్పుడు తెలుసుకోండి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటి, న్యాచురల్ కలామిటీ అంటే ఏంటి అనేది తెలుసుకోండి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఆగస్టు నెల జీతాలు సెప్టెంబర్ 1st నుంచి 5th లోపు పడాలి. సో అయితే ఈ ఆగస్టు నెల జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 244,565 మంది ఉద్యోగులకు జీతాలు ఆపుతున్నట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి వెల్లడించాలి. అయితే ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఉద్యోగులు కూడా 31st వారికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను పొందుపరచాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా కొంతమంది పొందుపరచనటువంటి నేపథ్యంలో ఎవరైతే వారి ఆస్తుల వివరాలు ఆన్లైన్లో ప్రభుత్వానికి తెలియచేయరో వారి జీతాలు ఆపినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 71% మంది వివరాలను వెల్లడించారని, మిగిలినటువంటి 29% మంది వెల్లడించలేదని చెప్పి తెలియజేసింది. ఈ 29% మంది ఉద్యోగులు అంటే 244,565 మంది ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఆపేయటం జరిగింది. దీని నుంచి ఉపాధ్యాయులను, మరికొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, అలాంటి వారిని మినహాయించారు. మిగిలినటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా ఆన్లైన్లో వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో వరదను పర్యవేక్షిస్తున్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని, ఆయన ఒక 5 నిమిషాలు షో చేసి వెళ్ళడం జరిగిందని, తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇది మానవ తప్పిదమని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందట్లేదని చెప్పి రకరకాలుగా ఆయన మాట్లాడటం జరిగిందని. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, కేవలం 5 నిమిషాలు షో చేసి పబ్లిసిటీ కోసం వచ్చి వెళ్ళటం కాదని, నిజంగా ఆయనకు బాధ్యత ఉన్నట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటే బాగుండేదని, అలాగే బాధితులను ఆదుకుంటే, వారికి ఒక ఆహారం అందిస్తే, లేదంటే వారికి ఆర్థిక సహాయం చేస్తే, ఇలాంటివి చేసి ఉంటే బాగుండేదని, ఇవేవి చేయకుండా వచ్చి షో చేసి వెళ్ళిపోవటం జరిగింది అని చెప్పి చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గతంలో తీసినటువంటి గబ్బర్ సింగ్ చిత్రం రీరిలీజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాట్లాడుతూ 2024 పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని, 2029 సీఎం అవుతారని, అలాగే 2034 ఆయన పిఎం అవుతారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు, అలాగే ఆయన అభిమానులంతా పిఎం పవన్ పిఎం పవన్ అంటూ స్లోగన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి వరద సహాయం ఎలా అందుతుంది, ప్రభుత్వం ఏ విధంగా సహాయక చర్యలు చేపడుతుంది అనేది అడిగి తెలుసుకున్న విషయం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించడం జరిగింది. జగన్ కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో తెలియట్లేదని, అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయక చర్యలు అందిస్తున్నామని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా సహాయం అందించాలి అనేది చంద్రబాబును చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రభుత్వం అధికారులు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకి డ్రోన్లతో కూడా ఆహారాన్ని అందిస్తున్నామని, అలాగే నావీ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, తాగునీరు, మందులు అందిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా జగన్కి గనక
సహాయం చేయాలని ఉంటే, మానవత్వం అనేది ఉండి ఉంటే కనీసం కొంతమందికైనా భోజనం అందించుంటే బాగుండేదని, ఆయన పర్యటిస్తున్నటువంటి సమయంలో ఎవరికైనా ఆర్థిక సహాయం చేసి ఉంటే బాగుండేదని, ఇవన్నీ మానేసి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తున్నారని, కనీసం జ్ఞానం అయినా ఉందా జగన్కి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసు ఏపీలో చర్చ నడిచినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వరద ముంపు వీటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎదురవగానే ఈ కేసు గురించి దాదాపుగా అందరూ మర్చిపోయారు. అందరూ మర్చిపోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల దీన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఆమె మాట్లాడుతూ జగన్కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, అలాంటిది కాదంబరి జత్వానీ మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. అలాగే సజ్జన్ జిందాల్ జగన్కి అత్యంత సన్నిహితుడని ఆయనే ప్రకటించుకోవడం జరిగిందని, అలాంటి సజ్జన్ జిందాల్కు మేలు చేకూర్చడం కోసం జత్వానీని అడ్డుకోవటం కోసం ఆమె మీద ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని ఉపయోగించడం జరిగిందని, ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్కి తెలియకుండానే ఆమెను నిర్బంధించి అరెస్ట్ చేసి హింసించారా, ఇవన్నీ ఆయనకు తెలియకుండానే జరిగాయి అంటే నమ్ముతారా అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం తగదని, కేవలం సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం, ఆయన మీద కేసులు లేకుండా చూడటం కోసం ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జత్వానీని ఆమె కుటుంబాన్ని నిర్బంధించి ఇవి బయటపడేలా ప్రయత్నించారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన గురించి కూడా ఆమె స్పందించింది. ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి పుకార్లే అని చెప్పి తాము భావిస్తున్నామని, అక్కడ వాస్తవంగా ఎలాంటి హిడెన్ కెమెరాలు కూడా దొరకలేదు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే కాంగ్రెస్ తోటి ఒక కమిటీ వేయించి వారి బృందంతో అక్కడ దర్యాప్తు చేపిస్తామని, ఒకవేళ ఎవరైనా సరే హిడెన్ కెమెరాలకు సంబంధించినటువంటి స్పష్టమైన ఆధారాలు సమర్పించినట్లయితే వారి తరపున నిలబడి పోరాడి వాళ్లకు న్యాయం చేస్తాము, ఇలాంటి నీచ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని, కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాను కూడా పోలేదని, చిత్తశుద్ధి ఉంటే దాని గురించి కొట్లాడమని చెప్పి షర్మిల హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల్ని పూర్తిగా సన్నద్ధం చేయడం జరిగింది. అలాగే కొంతమంది అధికారులు కావాలనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, బాధితులకు సహాయం చేయట్లేదని మంత్రులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అలా అధికారులు ఎవరైనా ప్రవర్తించినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు హెచ్చరించడం జరిగింది. ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని, ప్రతి ఒక్కళ్ళకి నీరు ఆహారం అందేలాగా ఏర్పాట్లు చేయాలని, అలాగే ప్రజలు కూడా చాలామంది అత్యవసరం లేకపోయినప్పటికీ కూడా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని, కాబట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా అత్యవసరంగా సహాయం అందాల్సినటువంటి వాళ్ళు సహాయం కోరినట్లయితే వారికి త్వరగా సహాయం అందించడానికి వీలవుతుందని, అత్యవసరం లేకపోయినా సరే ఫోన్లు చేయటం వల్ల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ వరకు వెళ్ళి మరలా తీసుకువచ్చి అత్యవసరం ఉన్న వాళ్ళకి సేవలు అందించడానికి లేట్ అవుతుందని, కాబట్టి దీన్ని గమనించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ అందరికీ వస్తాయని, దీని ద్వారా ఎవరైతే నిజంగా నీడున్నటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళు ఐవీఆర్ఎస్కి స్పందించినట్లయితే వారికి త్వరితగతిన వారికి అందాల్సినటువంటి సహాయాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది.